హే హలో గాయ్స్, దిస్ ఇస్ చెందూర్ ఆక్స్ అఫీషియల్ గాయ్స్. ఏటు నాగారం అడవి దగ్గరలో అయితే మనం ఉన్నామన్నమాట. ఇక్కడ మనకు ఒక హాఫ్ అన్ అవర్ కరెంటు పోతేనే మనం అంత ఆగమం అయిపోతాం. సో ఇక్కడ అసలు వాళ్ళకు కరెంట్ లేకుండా వాళ్ళు మొత్తం ఉంటున్నారన్నమాట. జస్ట్ సోలార్ లైట్లతోటే ఉంటున్నారు. ఇక్కడ అసలు ఎవరికి టచ్ ఫోన్ లేవు. అసలు ఘోరం అంటే ఘోరమైన పరిస్థితి. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంది, వాళ్ళు ఉండే విధానం ఏంది, అవన్నీ వీడియో తీసిన లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చందూర్ ఆక్స్ అఫీషియల్. మళ్ళీ ఇంకా వీడియోస్ ఎలాంటివి కావాలో అవి కూడా కింద కామెంట్ చేయండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గాయస్. ఇది విలేజ్ ఎంట్రీ అన్నమాట. సో అక్కడ కనిపిస్తున్న చిన్న చిన్న ఇల్లు ఉన్నాయి చూసినా. మన బ్యాడ్ లక్ ఏంటంటే వర్షం పడుతుంది మనకి. ఇక్కడ అక్కడ కొన్ని ఇల్లులు, ఇక్కడ కొన్ని ఇల్లులు ఉన్నాయి. ఇది ఏంటంటే స్కూల్ అన్నమాట. స్కూల్ అన్నమాట, స్కూల్లో ఉన్న పిల్లలు వీళ్ళు. సరే చూడండి, స్కూల్ అన్నమాట ఇది. స్కూల్ చిన్న పిల్లలు వీళ్ళు. హాయ్ హాయ్ చెప్పండి. హాయ్ 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 హాయ్. సో ఇక్కడ వీళ్ళకి అసలు లైట్స్ లేవు, ఏం లేవు, మొత్తం సోలార్ లైట్లతోటే ఉంటున్నారు అన్నమాట. హాయ్ చెప్పండి. హాయ్. ఒకసారి ఇక్కడ ఫోన్లలో చూడండి, డైరెక్ట్ సిగ్నల్ లేదు. ఇక్కడ వర్షం పడ్డది. సో చాలా అంటే చాలా బ్యాడ్ లక్. ఒకసారి చూడండి, ఇక్కడ మొత్తం అసలు ఎలక్ట్రిసిటీ లేకుండా వీళ్ళు ఉంటున్నారు. ఒకసారి చూడండి, అంటే అందరూ విలేజ్లలో పనికెళ్ళి కావచ్చు. సో ఇక్కడ ఎవ్వరు లేరు. ఒకసారి చూడండి, షాప్ దగ్గరకు వేస్తాం ఒకసారి ఛత్రి గారు. ఇప్పుడు షాప్ దగ్గరికి వెళ్తాను, అక్కడ చిన్నపిల్లల కోసం ఏమైనా తీసుకురావడానికి వెళ్తున్నాం. సో రాగా నేను తీసుకొద్దామని అనుకున్నా కానీ మర్చిపోయినా. సో వాళ్ళ కోసం ఇక్కడ ఏదో చిన్న షాప్ ఉందంట. అక్కడ ఏదైనా అంటే తినేటి చిన్న చిన్న చాక్లెట్లు ఇట్లా అవన్నీ ఉంటాయంట. సో తీసుకొని వద్దామని చెప్పి వెళ్తున్నాం. ఆ షాప్ కూడా చూపిస్తా చూడండి ఒకసారి గాయస్. ఒకసారి చూడండి మన షూస్ మొత్తం. సూపర్ అంటే సూపర్ లొకేషన్, మైండ్ బ్లోయింగ్. మనం ఇప్పుడు షాప్ దగ్గరికి వెళ్తాను, ఆ చిన్నపిల్లలకి ఏదైనా ఒకటి తీసుకుందామని చెప్పి వెళ్తున్నా. అసలు నేను ఎంతో ప్లాన్ తోటి వచ్చేసిన ఇక్కడికి, బట్ ఇక్కడ మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ ఇది మొక్కజొన్న కూడా వేసిల్లు. ఒకసారి చూడండి ఒకసారి పిల్లలు. సూపర్ అంటే సూపర్ లొకేషన్. అసలు ఇక్కడ ఎలక్ట్రిసిటీ లేకుండా వీళ్ళు అందరూ బతుకుతున్నారు. చూడండి గాయస్, మనం ఇప్పుడు షాప్ దగ్గరికి వెళ్తాము. షాప్ ఎట్లుంటుంది అవన్నీ వీడియోస్ అన్ని చూపిస్తా చూడండి. మొత్తం ఇల్లు ఈ గూనె పెంకలతోటి ఇట్నే ఉంది ఇల్లు మొత్తం. సేమ్ మొత్తం ఇదే లొకేషన్. ఇక్కడ ఒక 30-40 ఇల్లులు ఉంటాయంట. సరే చూడండి, సూపర్ అంటే సూపర్ లొకేషన్. మనం చిన్నప్పుడు ఎప్పుడెప్పుడో చూసిన అన్ని ఇక్కడనే ఉన్నాయి. గాయస్ విలేజ్ నేమ్ చూడండి ఒకసారి. ఎక్కడుందమ్మా? కిరాణం కిరాణం. ఒకసారి ఈ అమ్మాయి ఇక్కడ ఏదో వింత చేస్తుంది మట్టితో. అమ్మ వాళ్ళ ఇల్లు. ఇది మీ ఇల్లేనా? ఇల్లు మీదేనా? మీదేనా? బాగుంది. వీళ్ళకి మన లాంగ్వేజ్ వస్తలేదు. చూడండి ఒకసారి ఆయుష్. ఇక్కడ వర్షం పడకపోతే మాత్రం సూపర్ అంటే సూపర్ లొకేషన్ చూపిస్తున్నాం. ఆల్రెడీ వర్షం తగ్గింది. ఇంకా మీరు చూడండి ఒకసారి, మీకు ప్రతి ఒక్క లొకేషన్ చూపిస్తా ఒకసారి చూడండి. సూపర్ అంటే సూపర్ ఉంది, మైండ్ బ్లోయింగ్ మొత్తం. నాకు ఇలాంటి వాటిలలో తిరగడం అంటే చాలా అంటే చాలా ఇష్టం. ఒకసారి చూడండి, అన్ని ఇల్లులు ఇదే విధంగా ఉన్నాయి. ఒకసారి చూడండి గాయస్, ఇక్కడ అన్ని ఇల్లులు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ పనులకి వెళ్ళినట్టున్నారు. ఇక్కడ ఎవ్వరు లేరు. ఆ స్కూల్ చూసిల్లు కదా మన షాప్ అన్నమాట. షాప్ కూడా చూపిస్తా ఒకసారి చూడండి. సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు హైలైట్ అసలు వీళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు. అమ్మాయి ఇది షాపేనా? ఇది షాప్ అన్నమాట. మనం ఒక 100 రూపీస్ పెట్టి అసలు ఐటమ్స్ ఏమున్నాయో అవి తీసుకుందాం. అమ్మ ఏమున్నాయి? చెరు బిస్కెట్లు. మీరు డిపార్ట్మెంట్ అన్న. ఇది ఏందో తెలిస్తే మీకు కామెంట్ పెట్టండి కామెంట్ సెక్షన్లో. ఎంత చిన్న ఉన్నది చూడండి గాయస్. మనం 100 రూపీస్ ఇచ్చి ఈ బిస్కెట్లు అన్నీ తీసుకున్నాం. ఈ అమ్మ వాళ్ళు ఇక్కడనే షాప్ రన్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఇవి తప్ప ఇంకేం లేవు. సో వాళ్ళకు స్కూల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మంచుదాం. ఓకే అన్న, కలుస్తాం మరి. ఓకే రైట్. ఓకే అన్న. అంటే అందరూ వచ్చి ఇక్కడికి ఇక్కడనే తీసుకుంటారు అనమాట. ఇది షాప్ అన్నమాట చూడండి. షాపుల నుండి బిస్కెట్లు తీసుకున్నాం. షాప్ నేమ్ ఇది చూడండి. ఇక్కడ ఇల్లులు మొత్తం. ఇక్కడ ఒక రోజు ఉంటే బాగుండని అనిపిస్తుంది నాకు, కానీ ఏం చేస్తాం, ఇక్కడ ఉండలేము. ఇక్కడ ఇక్కడ ఇల్లు చూడండి ఒకసారి. ఇక కొంచెం టాపెస్ట్ ఇల్లు అంటే ఇదే అనమాట. ఇక్కడ ఇది బాగుంది అనమాట. ఇక్కడ బోరింగ్ కూడా ఉంది. సో ఇక్కడ బైక్స్ కొంతమందికి ఉన్నాయి, కొంతమంది లేవు. ఇక్కడ టచ్ ఫోన్ అయితే ఈ ఉన్న ఇల్లులల్లో ఎవరికో ఒకరికి ఉంది అంతే. ఇంట్లోనే అమ్మ వాళ్ళు, ఇంతకుముందు మనం ఉన్న అమ్మ వాళ్ళు ఇక్కడనే. మనం స్కూల్ దగ్గరకు వచ్చినాం, ఇక బిస్కెట్లు తీసుకొని స్కూల్ దగ్గరకు వచ్చినాం. ఇక బిస్కెట్లు స్కూల్ పిల్లలకు, వీళ్ళ స్కూల్ అన్నమాట ఇది. ఇది స్కూల్ అన్నమాట. మన
మనకి ఇక్కడ ఈ బ్రదర్ పరిచయం అయ్యిండు. వీళ్ళ హోమ్ టూర్ చూపిస్తాడంట, ఒకసారి చూద్దాం. దా బ్రో చూపిస్తుందా, ఇల్లు చూపిస్తుందా అంటున్నాడు. వీళ్ళు ఇల్లు దగ్గరికి వెళ్తున్నాం. సరే డోర్ తీస్తావా? నేను నా బంగారం ఎవరు రాసిలేదు, నువ్వే రాసినావు. ఓ ఈ తలకు తాకటట్టే ఉంది. అంటే లైట్ ఉండదు అన్నమాట మీ ఇంట్లో? లైట్లు గిట్ల ఏమి ఉండవు. ఓ మొత్తం చీకటి, ఇక్కడ లైట్లు లేవు, ఏం లేవు. సరే చూడండి ఘోరం. ఇది బ్యాక్గ్రౌండ్ అన్నమాట, బ్యాక్ సైడ్. ఇలా పడుకొని ఉన్నారు కుక్కలు వీళ్ళు ఇంటి దగ్గర. ఇక్కడ చూడండి ఒకసారి, ఏమో కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు అన్నమాట అన్న వాళ్ళు. ఒకసారి చూడండి, హాయ్ చెప్పండి. హాయ్. అది ఏం కూర? మటనా? మేక 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 మటన్ అది ఇంట్లో వేసుకుంటారు అన్నమాట. డైరెక్ట్ గంటలేవు, ఏం లేవు, చేతులతోనే కలుపు. ఎందుకు ఇలా మీరు పనులకు వెళ్ళలే? ఆహా బ్రో, మనకు వాళ్ళ విలేజ్ చూపిస్తున్నాను అన్నమాట. ఇదో కిల్లు, ఇదో కిల్ల, ఇదెవరిది? ఆహా మీ అత్త మొల్లగా. దాదా లోపలికి అద్దు, లోపలికి అద్దు, అవసరం లేదు. ఎన్ని ఇల్లు? 31. ఒకసారి చూద్దాం దాన్ని. ఇక్కడ ఇక్కడేముంటాయి అన్నమాట. ఆహా మేకలు ఉంటాయా? నువ్వేం పని చేస్తావు? ఇంటికాడనే ఉంటావా? మరి కరెంట్ లేకపోతే మీకేమి ఇబ్బంది అయితే లేదా? సోలార్ లైట్ తా. నీకు ఫోన్ లేదా? పెద్ద ఫోన్? చిన్న ఫోన్ ఉన్నదా? ఇదే ఇదొక ఇల్ల, ఇదే వాళ్ళే. ఆహా అందరికి తెలుగు వస్తుందా? కొంతమందికి వస్తలేదా? కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. చూడండి గాయస్ ఒకసారి, ఘోరం అంటే ఘోరం. అసలు ఇక్కడ మొత్తం మీ అన్న వాళ్ళ ఇల్ల. అక్కడ మీ అన్న వాళ్ళ ఇల్ల. ఇక్కడ అమ్మ వాళ్ళకి ఇట్లా వీళ్ళందరూ చూడండి ఒకసారి. సూపర్ అంటే సూపర్ ఉంది లొకేషన్. వీళ్ళు వీళ్ళు ఎంతమంది వచ్చి చెప్పినా కూడా వీళ్ళు సిటీకి అసలే రారట, ఇక్కడనే ఉంటారట. ఒకసారి చూడండి, ఇది మీ అన్న వాళ్ళ ఇల్ల. పైన ఉందా? ఇల్లు మీద అవుతుంది. ఒకసారి చూడండి, ఈ మధ్యలో మళ్ళీ పొలాలు ఇట్లా వేసుకున్నారు. ఇదంతా ఈ లైన్ మొత్తం ఒక కాలనీ టైప్ అన్నమాట. ఇక్కడ నుంచి వెళ్ళి అట్లా లాస్ట్ దాకా కాలనీ టైప్ అన్నమాట. ఇది మొత్తం అంటే పొలాలు, మొక్కజొన్న ఇవన్నీ వేస్తున్నారు అన్నమాట. ఇక్కడ చూడండి ఒకసారి, సూపర్ అంటే సూపర్ ఉంది లొకేషన్. వీళ్ళు ఇది వదిలిపెట్టి అసలు రారే రారట. ఏమన్నా కొనుక్కోవడానికి సామాన్ గిట్ల ఎట్లా? సిటీకే పోతారా? ఎక్కడ ఎక్కడ తీసుకుంటారు సామాన్? పసరక నడుచుకుంటూ పోతారా లేకపోతే బండ్ల మీదనా? బండి మీదనేనా? నీకు బండి ఉన్నదా లేదా? క్రేకి. క్రే అంటే అర్థం కాలే. నాకేం అర్థమైతే ఒకసారి చూడండి ఇక్కడ వీళ్ళంతా పనులకు వెళ్ళా. చూడండి గాయ్ సూపర్ అంటే సూపర్ లొకేషన్, మైండ్ బ్లోయింగ్. నా షూస్ మొత్తం తడిచిపోయినాయి, మొత్తం కంప్లీట్ వాటర్ ఉన్నాయి షూస్లా. ఒకసారి చూడండి లొకేషన్, కిరాక్ అంటే కిరాక్ ఉన్నా. అసలు ఇటువంటి ప్లేస్లలో ఒకరోజు స్టే చేయడం అంటే నాకు చాలా ఇష్టం. నేను నా ఫ్రెండ్స్ తోటి వస్తా, ఒకరోజు ఉండనిస్తావా? నా ఫ్రెండ్స్ తోటి వస్తా, ఇక్కడ ఉండనిస్తావా ఒకరోజు? ఇస్తావా? ఓకే ఓకే. చూడండి సూపర్ అండి సూపర్. మీ అన్న వాళ్ళు ఇల్లు ఎక్కడ? మీ అన్న వాళ్ళు ఇల్లు ఎక్కడ నన్ను? ఇదా. మనం ఒకసారి లోపలికి పోయి చూడచ్చా? చూడచ్చా? నీ పేరేం పేరు? కోసేయ. నా పేరు చందు. సూపర్ అంటే సూపర్ ఉంది. ఒకసారి చూడండి మొత్తం మొత్తం వెనకట మనుషులను చూసినట్టు అనిపిస్తుంది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఒకసారి చూడండి సూపర్ అంటే సూపర్ వ్యూ. అలా అన్న వాళ్ళ ఇల్లు అన్నమాట ఇది. అసలు కరెంట్ లేకుండా అసలు వీళ్ళు ఎట్లుంటారో ఏమో. మొత్తం అక్కడ ఒక ఇల్లు ఉన్నది అన్నమాట, లాస్ట్లో కనబడుతుంది. అన్న కూడా ఒక అమ్మ ఉన్నది. మన వాళ్ళు అయితే ఇట్లా ఒక రోజు లైట్ లేకుండా ఉండడం అంటే ఘోరమే. ఒకసారి చూడండి ఇదొక ఇల్లు అన్నమాట, లైట్లు ఉండే అన్నమాట. లైట్ ఉండదా? వీళ్ళ స్కూల్ అయిపోయింది అన్నమాట. మీ స్కూల్ అయిపోయిందా? ఇచ్చిన బిస్కెట్లు తిన్నారా? తిన్నారా? ఏ బుడ్డ నువ్వు తిన్నావా? ఇచ్చిన బిస్కెట్లు తిన్నావా? తిన్నావా? బిస్కెట్లు తిన్నావా? వెరీ గుడ్ బాయ్, మంచి చదువుకోవాలి. ఒకసారి చూడండి గాయ్ సూపర్ అంటే సూపర్ ఉంది లొకేషన్, కిరాక్. ఇదొక వ్యూ అన్నమాట, వ్యూ చూడండి ఒకసారి. కిరాక్ అంటే మెల్ల 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 మెల్ల, జారుతావు జారుతావు మెల్ల. ఇక్కడనే ఉంటారా? ఇక్కడనే ఉంటావా?
ఇదేంటి అన్నమాట బర్రెలను ఇట్లా కట్టేస్తారా చూడండి ఒకసారి వ్యూ మాత్రం కిరాక్ అంటే కిరాక్ ఉంది వాళ్ళ పొలంలో ఇది కాంపౌండ్ మోడల్ అన్నమాట అక్కడ ఒక ఇల్లు ఇది కాంపౌండ్ మోడల్లో ఉందన్నమాట ఒకసారి చూడండి సూపర్ అంటే సూపర్ ఉంది లొకేషన్ కూడా అది ఇల్లు ఆ ఇంటి దగ్గర అంతా ఇక్కడ ఉన్న వాళ్ళంతా వీళ్ళ రిలేషన్స్ అన్నమాట వీళ్ళకు వీళ్ళు సిటీకి పోయి బతుకుదామన్నా కూడా రారట ఇక్కడనే ఉంటారట మొత్తం కొంతమందికి తెలివి వస్తుంది కొంతమందికి వస్తుంది వాళ్ళ ఇల్లు అన్నమాట కొంతమంది ఇల్లు ఒకసారి చూడండి సూపర్ అంటే సూపర్ లొకేషన్ ఇది ఒక ఇల్లు హే హాయ్ చెక్ అండ్ చెక్ ఇది వీళ్ళ ఇల్లు అన్నమాట చిన్న పిల్లలు చాలామంది ఉన్నారు ఇక్కడ ఓకే ఇది లాస్టా ఇల్లు ఇది లాస్టా ఇంట్లో ఉంటారా లేకపోతే ఉట్టిదేనా ఉట్టి ఉంటాలా ఖాళీయా చనిపోయిందా మీకు తెలివి వస్తుంది వస్తుంది మరి వీళ్ళు స్కూల్కి పోలే ఒకసారి వీడియో చూడండి ఇక్కడ కొంతమంది అన్న మిగిలిన ఇది నీదా బాగుంది ఒకసారి చూడండి ఇదొక చిన్న ఇల్లు మంచిగా వింత ఉంది ఇక్కడ సూపర్ అంటే సూపర్ ఉంది మనకి ఇక్కడ ఉంటే ఏ కరెంటు బిల్లులు ఉండదు రూమ్ రెంట్ బిల్లులు ఉండదు అసలు ఏమి ఉండదు సూపర్ అంటే సూపర్ ఉంది మనం బతికే 30-40 సంవత్సరాలు అయినా ఇంత హ్యాపీగా బతకాలి ఒకసారి చూడండి కిరాక్ అంటే కిరాక్ ఉంది అసలు లొకేషన్ కూడా మొత్తం ఇల్లు వీడియో తీస్తానా వీడియో తీస్తా అంటే కూడా వీళ్ళు మంచి సపోర్ట్ చేస్తున్నారు అన్నమాట మనకు ఇలా పక్క పండి ఈ భూములన్నీ మీయేనా సందీప్ అన్నయ్య మేము నెక్స్ట్ టైం మొత్తం వచ్చినప్పుడు మాకు మేము ఇక్కడనే ఉంటాం మనం పార్టీ చేసుకుందాం ఓకేనా ఇది ఒక వాళ్ళు ఇల్లు అన్నమాట ఇది గేట్లు అసలు అన్నీ వీళ్ళు అసలు వీళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసుకున్నారు ఇక్కడ నుంచి మనం షాపుల నుంచి ఏం కొనుక్కునేది ఏం లేవు కేక అంటే కేక లొకేషన్ అసలు ఒకసారి ఇది ఒక్క ఇల్లే హే హాయ్ చూడండి ఇది ఒక ఇల్లు అన్నమాట అంటే వీళ్ళకు ఇక్కడనే కాంపౌండ్ మోడల్లా ఇది కట్టుకున్నారు వీళ్ళ ఇదే వీళ్ళ స్థలమేనట ఇది ఇక్కడ మొక్కజొన్న ఇట్లా వేసిళ్ళు ఒకసారి వీళ్ళు ఇల్లు చూడండి ఇక్కడ అసలు కేక వ్యూ అన్నమాట సూపర్ అంటే సూపర్ ఉంది అసలు ఇంతకుముందు వాళ్ళు మటన్ కర్రీ అండిల్లు కదా మటన్ కర్రీ అయిపోయి కర్రీ అయిపోయిందా ఏది ఒకసారి చూపెట్టవా ఇది కర్రీయా కలుతా రైటా కలుతా మళ్ళీ ఇప్పుడు నచ్చినప్పుడు దావత్ చేసుకుందాం బాయ్ అన్న రైట్ కలుతా ఓకే గాయస్ బాయ్ ఏ బాయ్ బాయ్ గాయస్ ఇప్పుడు నేను ఇచ్చే మెసేజ్ మీకు ఏంటంటే ఇప్పుడు మన అందరం మేడారం జాతరకు వెళ్తాం వెళ్ళే టైంలో వీళ్ళు మనకు కనబడతారు సైడ్లకు అంటే పసరా దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో అడవిలో ఉంటాంటారు అన్నమాట మన వెహికల్ ఆపుకొని వాళ్ళకి ఏదైనా బిస్కెట్లు అయినా సంథింగ్ ఏదైనా ఇచ్చి వాళ్ళకు కొంచెం ఇస్తే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు మన రైస్ అయినా మన కర్రీ అయినా ఏదైనా ఇస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో నా మెసేజ్ అయితే మీకు ఇచ్చేది నేను అదొక్కటే సో ఐ హోప్ మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేసేలా అనుకుంటాను ఇంకా వీడియోస్ ఎట్లా తీయాలో కూడా కింద కామెంట్ చేయండి మనకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలకు స్కూల్ చెప్పే మేడం అన్నమాట మేడం కలుస్తాం ఓకే రైట్ మేడం